ఏయ్ కాఫీ తగలడతావలేదే వస్తున్నానండి రా తొందరగా వస్తున్నాను ఏమండి ఎవరు లేరా కొట్టు ఆ లేరు మొత్తం గోతాలు వేసుకొని పారిపో గోతాం మీరు ఇస్తారా నేను తెచ్చుకోవాలా అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువడం అంటే పొద్దున్నే ఏదో బేరం ఏమండి కాఫీ ఎంతసేపు కాఫీ కలిపేది డికాషన్ దిగడానికి టైం పట్టిందండి డికాషన్ దిగలేదా నిద్ర మత్తు దిగలేదా అయ్యో అదే మాట అండి ఏంటే వణుకుతున్నావు అబే అదేం లేదండి ఒళ్ళు బలిస్తే వణుకుడుకోవద్దంటారు అది అక్కడ పెట్టి బయటికి వెళ్ళి బేరం చూడు ఈ ఒంగుళ్ళు దూకులకి ఏం తక్కువ లేదు కట్నం తాలూకు డబ్బు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఆరు నెలలకే భార్యను తగలబెట్టి చంపిన భర్త అన్నాయ్ నువ్వన్నాయ్ మగాడి అంటే పెళ్ళైన ఆరు నెలలకే డెసిషన్ తీసుకున్నావు నేను చూడు ఆరేళ్లైనా డెసిషన్ తీసుకోలేదు ఏమే బేరం చూస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా అమ్మా నాన్న బాగున్నారయ్యా బాగున్నారు ఒరే సత్తిపండు నువ్వా నేనే అన్నాయ్ వచ్చే వారం మ్యారేజ్ పెళ్లి కార్డు ఇచ్చేద్దామని బైక్ ఎవరదరా నాదే కొత్తదా మా మాంగోని ఇచ్చాడు పెళ్లికి ముందే 50,000 ఇదిగో ఈ గోల్డ్ చైన్ కూడా కొనిచ్చాడు 25,000 పెళ్లికి ముందే కట్టం ఎంతరా 5,00,000 మొత్తం ఇచ్చేశాడు పెళ్లికి ముందే వావ్ ఊరుకో అన్నాయి నువ్వు నాకు సెల్యూట్ చేయడం నీకు ఎవడు పెట్టాడే నీతి మంత్రులైన నీ మాంగారికి అసలు అట్లాంటి వాళ్ళు ఉండబట్టే రోజు గంటన్న కరెంట్ ఉంటుంది ఇదిగో సత్తిపండు ఇలరా ఎంత సడన్ గా మ్యారేజ్ బుక్ చేసావేంట్రా మా మావకి అర్జెంట్ గా మరొడ కావాలంట పెళ్లికి ముందే ఊరుకో అన్నాయి వస్తావుదినే పెళ్లికి తప్పకుండా రావాలా హలో మేడం లోపలికి పద ఎందుకండి నీ మీద ఎఫెక్షన్ పెరిగి పద లోపలికి పద నిన్నేం తెమ్మని చెప్పానే కాఫీ తెమ్మని చెప్పారు నువ్వేం తెచ్చావు కాఫీయే తెచ్చాను అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇందులో తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే పతివ్రతలు అంటావు కదే పతివ్రతలు మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదండి నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉందండి అసలు నేనేం తెమ్మన్నానే నేనంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్లోంచి నేను ఏం తెమ్మన్నానే కాఫీ తెమ్మన్నారు నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను ఏం తేవాలి టీ తేవాలి మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా దెబ్బ తగిలిందా అమ్మా లెదర్ బెల్ట్ కదా అచ్చరే ఇప్పటిదాకా నిన్నెందుకు కొట్టానో నిజం చెప్పు మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు కాఫీ తెమ్మంటే నేను కాఫీ తెచ్చాలని అలా చెప్పకూడదు కదా మీరు ఒకటి అడిగితే నేను ఇంకోటి ఇచ్చానని వెరీ గుడ్ చూడు వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్నం డబ్బులు తేలేదనుకో ఆ తర్వాత నిన్ను కొట్టను చంపేస్తా డార్లింగ్ 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 ఇందులో ఒక చీటీ తీవా ఎందుకండి ఆ చెబితే కానీ తీవా ఆ పోమ్మా నీకు అసలు మొగుడంటే గౌరవం లేకుండా పోతుంది అయ్యో ఎంత మాట మాట్లాడారండి మరి తీయి ఇలాగి అయ్యా కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాడు ఆడుకోవడం అన్నమాట ఎలాగండి ఎలా అంటే ఇది బాగుందండి కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటది నేను ఏం చెయ్యాలండి ఈ తాడు నీకు ఎట్నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే
అమ్మా తాగుడు ముతలాట కదా తీయకూడదు చెప్పు ఇప్పుడు నీ గట్టి నుంచి తగులుతుందో చెప్పు చెప్పు ఏంటి నీచి కాదు నీచి ఇప్పుడు చెప్పమ్మా ఎట్టి నుంచి ఏంటి నీచి కాదు ఎట్టి నుంచి ఇప్పుడు చెప్పమ్మా ఎట్టి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఏంటి నీచి కాదు तर डबू नी कुडनी नी मोहम्मद कपिस्ता नी उंटीद पड़ ता मेड के बिगिस्ता आगे నేరుగా నీ పుట్టింటికి డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్రా నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు నువ్వు త్వరగా వచ్చే గంగా నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు ఊరిలిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే ఇల్లే డబ్బు పిచ్చి పట్టింది ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా కొంత కాలం పాటు నువ్వు ఇక్కడే ఉండు నీ పేరుతో నేను అక్కడ ఉంటా బావని ఎట్ట వంగతియాలో నాకు బాగా తెలుసు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు నేను ఎల్లి నీ ఇంట్లో ఈలేస్తా అంతే బావ పాలు ఇరిగిపోతు ఆగే డబ్బు ముటతో వచ్చావా ఉట్టి ముటతో వచ్చావా డబ్బులు విషయ రోడ్ మీద ఎందుకండి లోపలికి రండి మాట్లాడుకుందాం లోపలికి రండి డబ్బులు గురించి అడిగితే రోడ్ మీద ఎందుకు అంటది ఏంటి ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే ఏ డబ్బండి అంటే మళ్ళీ మొదలుకు వచ్చావా నిన్ను గొంతు పిసికి సంపేతానే కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పుమన్నారండి ఇవ్వ ధైర్యమే నీకు నీ బాబుకి నిన్ను ఇక్కడ ఉంచా బాబా బెల్ట్ మీకు ఎందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి ఏంటి ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి రియాక్షనా కూత కూడా తేడా వచ్చిందేంటి ఏంటి కథ రాత్రి కలలో కాళికా దేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి ఏం వరం ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి ఈలేస్తే బలమా ప్రత్యక్ష దైవం కొంచెం దూరంగా ఉండండి సౌండ్ తట్టుకోలేరండి అంత సౌండా కొంచెం పర్లేదే నువ్వు సెట్ల అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా నీ పాలు ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోతాయా మళ్ళీ కొత్త కోత పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు లేచిరా దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా బావా ఇంకో కొత్త కోత చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన చదవక్కర్లా ఎంతగా చదవాలో నాకు తెలుసు బేరం ఏదో వస్తుంది నువ్వు అది చూసుకో ఏం కావాలి గుట్కాలు ఉన్నాయా ఉన్నాయి ఎన్ని కావాలి ఓ పాతిక పాతిక ఏ మీకు వేరే షాప్ ఉందా నాది వేరే బిజినెస్ లే ఏంటి అలా చూస్తున్నావు మధ్యపాపడితో మడత కాజాలా ఉన్నావని అవును చాలా చోట్ల నా గురించి ఇదే టాక్ ఇందా ఇప్పుడే తెచ్చా పాతిక డబ్బులు ఇవ్వాలా వద్దులే ఈసారి వచ్చినప్పుడు కాజా కొంటాలే బాయ్ టాటా 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 రిలయన్స్ ఏంటి
పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది. అబ్బే సిస్టర్ ఫీలింగ్. ఒకసారి లోపలికి వెళ్దాం రా. నేను రానమ్మా, లోపలికి వస్తే నువ్వు వేలేస్తావు. రాకపోతే ఇక్కడే వేస్తా, పబ్లిక్ షో అవుతుంది, పర్లేదా? వద్దులే, లోపలే బెటరు. అయితే పద పద పదా, వెళ్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో, బుంగ పగిలిపోతుంది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. ఓయ్, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? నేను అడిగింది తెస్తావా లేదా? తెస్తున్నా. ఏంటి రీసౌండ్ వస్తోంది? డాబా ఇల్లు కదా. అంటే డాబా ఇల్లు పెంగుటిల్లో నువ్వు చెప్తే గాని నాకు తెలియదా? ముందు రెండు గుంజీలు. ఇదేం కొత్త పనిష్మెంట్? ఒకటి ఒకటి ఒకటి. ఎన్ని సార్లు అంటావు? నేను ఒకటి రెండు సార్లు అంట. మరి రెండు ఎన్ని సార్లు అంటావు? ఎక్స్ట్రా వద్దు. ఆచితి ఎదురు మాట్లాడితే ఏమవుద్ది? అమ్మో, నువ్వు ఈలేస్తావు. ఈలేస్తే ఏమవుద్ది? పాలు ఇరిగిపోతాయి. ఇది ఏంటిది? మజ్జిగ. నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా? ఇదేంటిది మజ్జిగ? మజ్జిగ తేడా ఏంటి? అమ్మో, తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? అమ్మో అమ్మా, మళ్ళీ కొడతావేంటి? ఇక నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే. అవుతు. నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా? అమ్మో, నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు. నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా? ఓరు నాయనో, ఈ చేతులు నా పెళ్ళారివి కావు, ఈ బూతులు నా పెళ్ళానికి రావు. ఏదో తేడా ఉంది. తేడా ఏమి లేదు, అన్ని బాగానే ఉన్నాయి అక్క మొగుడా. అక్క మొగుడా, మళ్ళీ ఇదేం కొత్త కొత్త? కొత్త కొత్త ఏం కాదు, నేను నీ మరదల్ని. మరదలవా? అంటే మంగవా? యా. అదేంటిది, నువ్వు చిన్నప్పుడే పారిపోయావని చెప్పారు. తిరిగి వచ్చేసాను కదా. అదే కదా, నేను అప్పుడే అనుకున్నాను నా పెళ్ళానికి ఇంత సీన్ ఎక్కడ ఉంది. దాని రాని చెప్తాను. అదిగా అదిగా అదిగా, నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు. ఒకసారి వద్దులే, మీ అక్కను పూలో పెట్టి చూసుకుంటా. మరి కట్నం పైసా అక్కర్లేదు, ఊరెళ్ళి గంగర బాబి దిగులుగా ఉంది. మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు కదలేని పరిస్థితి. ఒట్టి మనిషి కదా. అచ్చి బావా,